చైనాలో సరైనటువంటి పైలట్లు దొరకలేదని నిన్ననే మాట్లాడుకున్నాం. దీంట్లో మరికొంత కీలకమైన సమాచారం ఏంటంటే, మనకి యుద్ధ విమానాలు ఆగేటువంటి డెక్, అంటే షిప్ పైన ఉండేటువంటి డెక్ మీదన యుద్ధ విమానాలు వచ్చి ఆగుతాయి. ఇప్పుడు పైలట్లు ఆడకలేరా అంటే ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ పైలట్లు చాలామంది ఉన్నారు. నేవీ ఫ్లైట్ల ఏది నేవీకి సంబంధించినటువంటి పైలట్లు ఇప్పుడు కావాల్సింది, అంటే నేవీ వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ నౌక మీదన ఫ్లైట్ దించాలి. ఈ JS-15లు దాని మీద దించాలి. మామూలుగా దిగిపోతాయి, కానీ ఒకేసారి 30 ఫ్లైట్స్ ఉండేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్లాలన్నమాట. అది చేత కావట్లేదు. అంటే ఇప్పుడు విదేశాల్లో కారు డ్రైవింగ్ సులభం, అమెరికాలోనూ ఫ్రాన్స్లోనూ సిగ్నల్ లైట్ల దగ్గర నుంచి ప్రతిదానికి సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ నుంచి అంత దూరం గ్యాప్లో ఆగుతూ ఉంటుంటారు, దుబాయ్లోనైనా అట్లాంటి చోట్ల. అదే మన ఇండియాలోనూ, ఏ మన హైదరాబాద్ పాత బస్తీల్లోనూ లేకపోతే ఏ బెదవాడ గుంటూరు లాంటి చోట్ల డ్రైవింగ్ చేయాలంటే ఎట్టెట్టెట్టెట్ట తిరగాలి. ఇక్కడ నేర్చుకుంటే విదేశాల్లో ఈజీ అన్నమాట. ఇప్పుడు సమస్య అక్కడ అదే అనమాట. ఇట్లాగా కంజెస్టెడ్గా ఉండేటువంటి చోట్ల పార్కింగ్ చేయడం చేతనైనటువంటి పైలట్ లేదు. ఇప్పుడు దానికి ట్రైనింగ్ ఇద్దామంటే ఇప్పటికిప్పుడు బిగిన్ చేసినా సరే 3 ఏళ్ళు పడుతుంది. ఈలోపుగా యుద్ధం వస్తే ఏంటి అనేటువంటిది ఒక టెన్షన్. ఇది తాజా సంచలనం అన్నమాట.